వికారాబాద్ జిల్లా తాండూరులోని మిలాబ్ జ్యూస్ సెంటర్లో అధికారులు తనిఖీలు చేశారు. షాద్ముఖా మీఠా తింటుండగా స్వీట్లో తెల్లని పురుగులు కనిపించాయి. దీంతో అవాక్కైన స్వీట్ ప్రియులు నిర్వాహకుడిపై వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక జ్యూస్ సెంటర్ను పరిశీలించిన అధికారులు గత కొన్ని రోజుల నుంచి నిల్వ ఉన్న పండ్లు, స్వీట్లు, పానీయాలను గుర్తించారు. జ్యూస్ సెంటర్ నిర్వాహకుడిపై మండిపడిన అధికారులు షాప్ను సీజ్ చేశారు. అతనిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిలాపు జ్యూస్ సెంటర్కి ఒక అతను వచ్చి ఫ్రూట్ సలాడ్ తింటుంటే దాంట్లో పురుగు రావడం జరిగింది. ఇమీడియట్గా కమిషనర్ గారి ఆదేశానుసారము షాపును సీజ్ చేయడం జరిగింది. ఇట్లా ఎవరైనా ఫ్రూట్స్ ఇట్లా 2-3 రోజులు కానీ ఇట్లా గడిచిన హోటళ్ళలో చికెన్ కానీ ఏదైనా ఫ్రిడ్జ్లో నిల్వ పెట్టిన వస్తువులను వాడితే మాత్రము తప్పనిసరిగా మున్సిపల్ నుంచి కఠిన చర్యలు తీసుకోబడుతుంది. వారికి ఫైన్ గిట వేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటిది ఎవరైనా హోటళ్ళు కానీ ఇట్లాంటి జ్యూస్ సెంటర్లు కానీ ప్రతిరోజు ఫ్రెష్గా వాడి ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మున్సిపల్ కార్యాలయం తరఫున మేము కోరుచున్నాం. ప్రజెంట్ ఇప్పుడు ఫైన్ వేయలేదు, ఫైన్ తప్పకుండా ఫైన్ వేస్తాము. ఇది కావాలంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి ఇట్లా పంపించి ఎగ్జామిన్ చేపిస్తాం. ప్రజెంట్ అయితే సీజ్ చేస్తాం. విజయనగరం జిల్లా ఎస్కోట సబ్